దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నా యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని మీ ఎదుట పంచుకోవడానికి ప్రభు చూపిన మహాకృపను బట్టి దేవుని ఎంతైనా స్తుతించబద్ధులమై ఉన్నాం. క్రైస్తవ కుటుంబంలో జన్మిస్తూ వచ్చినటువంటి వాడిని. మా సొంత గ్రామం ప్రకాశం జిల్లా నాగులపల పడనే గ్రామం. మా తల్లిదండ్రులకి మేము ఆరుగురు సంతానం. ముగ్గురు అక్క చెల్లెళ్ళు, ముగ్గురు అన్నదమ్ములం. మా తాతగారు మరి క్రైస్తవ పద్ధతుల్లోనే వరుస క్రమంగా పేర్లు పెడుతూ వచ్చినాడు. మా అన్నయ్య పేరు ఆదాము, నా పేరు ఆరోగ్యం, మా తమ్ముని పేరు అహరోన్. ఇట్లా క్రైస్తవ పద్ధతిలో పేర్లు అయితే కలిగి ఉన్నాం, కానీ క్రైస్తవ జీవితాన్ని మాత్రం మేము ఆలంబించలేదు. నేను చదువుకునే దినాల్లో మా తాతగారి దగ్గర ఉండేవాడిని, పెంచబడుతూ వచ్చాను. అయితే మా తాతగారు ఆయుర్వేద వైద్యం చేసేవాడు, ఆయనకి నేను సహకారిగా ఉండేవాడిని, అక్కడ నుండి చదువుకునేవాడిని. చదువుకునే దినాల్లోనే నా పక్కనే కూర్చున్న ఒక బ్రాహ్మణ సభాయి శ్రీనివాస్ అనే అబ్బాయి ద్వారా ఈ భగవద్గీత, లీలమ్మ కరంధం, గరుడు పురాణం, శివపురాణం, అగ్నిపురాణం, వాయుపురాణం అనేటి గ్రంథాలు వారింటికి స్నేహ సంబంధంగా తీసుకెళ్ళి వారి తల్లిదండ్రులతో నాకు పరిచయం చేస్తూ వచ్చినాడు. ఆ గ్రంథాల్లో ఉన్న సారాంశాన్ని అంతా చదివి వాళ్ళు నాకు వివరించేవారు. ఎందుకంటే సాయంకాలం రాత్రిపూట నేను ఆ గ్రామంలో మరి ట్యూషన్కి వెళ్ళేవాడిని. నాతో పాటు శ్రీనివాస్ కూడా వచ్చేవాడు. ఇద్దరం అలా కలిసి చదువుకుంటూ వారి యొక్క దేవుళ్ళు, దేవతలు, వారికి ఉన్నటి గ్రంథాలు పరిచయం చేస్తూ నేను దైవికమైనటి కార్యాలకు దూరంగా, అనగా మరి విగ్రహారాధన సంబంధమైన ఆచారాలు, పూజలు, పునస్కారాలు నాలో ఆలంబించడానికి, అభ్యాసం అవడానికి మూలంగా ఉంటూ వచ్చింది. తర్వాత మేము చదువుకునే దినాలు, అనగా హై స్కూల్లో చదువుకునే దినాలు పూర్తయిపోయినాయి. తర్వాత మరి కాలేజీకి వెళ్ళి చదువుకునే యొక్క దినాలు మరి వచ్చినప్పుడు నన్ను కూడా మరి తనతో పాటు చిత్తూరు జిల్లాకి రమ్మన్నాడు. అంటే తిరుపతి దేవస్థానం, ఎందుకంటే అబ్బాయి బ్రాహ్మణిస్ కాబట్టి అక్కడ మరి వేద పాఠశాల ఉంది. వేద పాఠశాలలో వేద మంత్రాలు నేర్చుకోవడానికి, చదువుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా అక్కడికి వెళ్ళడం జరిగింది. సరే, నేను ఇక్కడ ఒంగోలులోనే చదువుకోవాలని మరి మా తల్లిదండ్రులు చెప్తూ వచ్చినారు. ఆరుగురిని చదివించడం భారమైంది, మా ఇంట్లో ఆరుగురిని చదువుకోవాలి. సరే, మా తల్లిదండ్రులు ఒక నిర్ణయానికి వచ్చి కూర్చొని మాతో మాట్లాడుతూ వచ్చారు. పెద్దవాళ్ళం అంటే మన్నయ్య, నేను, వాళ్ళకి పనికి అక్కడికి వచ్చే స్థాయిలో ఉన్నటి వారు. ఇక మిగిలిన వారంతా చిన్నపిల్లలు. సరే, మమ్మల్ని ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడారు. బాబు, మీ ఇద్దరిలో ఎవరైనా ఒకరు చదువు మానుకోవాలి అని. మన్నయ్య అయితే ఒప్పుకోలేదు. సరే, తల్లిదండ్రులు చెప్పినట్లుగా నేనైతే ఇష్టపడ్డాను, మీరు చదువుకోమంటే చదువుకుంటా, లేదంటే పొలం పనికి వెళ్ళాలంటే సరే మీతో పాటు నేను సహకరిస్తా. సరే, నన్ను చదువు ఆపేశారు. మా తల్లిదండ్రులతో పాటు పొలం పనికి తీసుకెళ్ళటం మొదలుపెట్టారు. మాకున్న పొలంలోనే ఆ సంవత్సరం పత్తేసాం, మంచి ఆదాయం వచ్చింది. ఇంకా ఎక్కువగా సంపాదించాలన్న ఆలోచన మా తండ్రి గారిలో, తల్లిదండ్రులలో ఉంది. సరే, మా ఊరు నుంచి కర్ణాటక రాష్ట్రం వెళ్ళి అక్కడ పొలాలు కౌలు తీసుకొని పత్తి పండించి మాకంటే ఎక్కువ ఆదాయాన్ని సంపాదించారు. సరే, వాళ్ళని విచారించి వాళ్ళతోటి నన్ను పంపించడం జరిగింది. సరే, నన్ను తీసుకొని అందరం ఒకే చోట, ఒకే గ్రామంలో, ఒకే ప్రాంతంలో పొలం తీసుకొని ఉండాలన్న ఆలోచనతో తీసుకొని వెళ్ళాడు. గుల్బర్గా, దారవాడ అనే జిల్లాల్లో మరి ఎతికాము. అక్కడ మాకు పొలం కుదరలేదు. ఆ తర్వాత మేము బళ్ళారికి వచ్చాం. బళ్ళారిలో కూడా అక్కడ ఎక్కడ మాకు అందరికీ ఒకే చోట పొలం దొరకలేదు. మీరు దగ్గరలోని చిందనూరు ఉంది, అక్కడికి వెళ్ళని అన్నారు. అక్కడ చిందనూరుకి వచ్చాం. చిందనూరులో కూడా మేము వెళ్ళేటప్పటికీ అక్కడ పొలాలు, అన్ని పంటలు పెట్టడం జరిగింది. అందరికీ ఒకే చోట అంత పొలం లేదు. వాళ్ళు చెప్పారు, ఇక్కడ దగ్గరలో జవళగిరి అనే ప్రాంతం ఉంది,
ఆ ప్రాంతంలో కొత్తగా సాగుబడి చేసిన పొలాలు ఉన్నాయి, మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. సరే, అక్కడి నుంచి మేము సింధనూరు నుంచి జవళగిరి వెళ్ళాం. జవళగిరి వెళ్ళి బస్టాప్లో దిగాం. అక్కడ అన్నారు, అక్కడ మరి కొత్తగా సాగుబడి చేసిన పొలాలు అంటే ఇక్కడికి ఒక 5 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలా అన్నారు. అడవి ప్రాంతంలో నడిచి వెళ్ళాలా అన్నారు. సరే, ఆ యొక్క మరి బస్టాప్ నుండి మేము దిగి 5 కిలోమీటర్లు నడిచి వెళ్ళాం. అక్కడ పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు దగ్గర 4 క్యాంపులు ఉన్నాయి. ఓ పక్క జర్మనీ వాళ్ళు ఉన్నారు, ఓ పక్క బెంగాలీలు ఉన్నారు, ఒక పక్క మరి బర్మా దేశస్తులు ఉన్నారు, ఓ పక్క ఆంధ్ర నుంచి వెళ్ళిన వారు ఉన్నారు. ఈ 4 చెరువుకి 4 పక్కల 4 క్యాంపులు ఉన్నాయి. సరే, అక్కడికి వెళ్ళి మేము విచారించాం. విచారించినప్పుడు అక్కడ సోమరెడ్డి క్యాంప్ అని ఉంది. ఆ సోమరెడ్డి క్యాంప్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడారు, మాకు పొలాలు చూపించారు. అందరికీ ఒకే చోట అనుకున్నంత పొలం దొరికింది. అది కుదిరిన తర్వాత వారికి అడ్వాన్స్ ఇచ్చాం. అందరం మళ్ళీ తిరిగి ఆంధ్రాకు వచ్చాం. ఆంధ్రాకు వచ్చిన తర్వాత మా తల్లిదండ్రులు అడిగారు, పొలం కుదిరిందా అంటే కుదిరింది. మరి అన్ని సామాగ్రి తీసుకొని మరి ఒకరోజు వాళ్ళందరూ ప్రయాణమై వెళ్తారట, వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళాలా, ఎవరు వెళ్ళాలా మన ఇంట్లో అని చెప్పి డిస్కషన్ జరిగింది. జరిగితే మా తల్లిదండ్రులు చెప్పారు, అక్కడ ప్రాంతం అంత ఇంత చదువుకున్న వాడివి, మన ఊరు వారితో నువ్వు కూడా కలిసి వెళ్ళు, వాళ్ళే మీకు భోజనం అన్ని ఏర్పాట్లు చేస్తారు, వాళ్ళతో కలిసి పనిచేయాలా, ఆ రకంగా ఆ పంటను పండించడానికి వాళ్ళతో కలిసి పనిచేసుకొని పండించాలని చెప్పారు. సరే, వాళ్ళ తోడు చేసి చిన్న వయసులోనే కొంత డబ్బు ఇచ్చి నన్ను పంపించడం జరిగింది. నేను ఆ ప్రాంతానికి వెళ్ళాను. వాళ్ళు అందరం కలిసి మేము ఉండటానికి ఆ క్యాంపులు ఏర్పాటు చేసుకున్నాం. పొలాలు దున్నించాం, పత్తి నాటించడం జరిగింది. పత్తి నాటించి ఎదుగుదలకు వచ్చేటప్పటికల్లా అందరం కలిసి నీళ్లు పెట్టుకోవాలి. నీళ్లు పెట్టుకునే యొక్క సమయం వచ్చేటప్పటికి, ఎందుకంటే అందరూ ఒకే ప్రాంతానికి చెందినవారు కాదు కాబట్టి వాళ్ళకి ఏదైనా గొడవలు ఉంటాయని, పొలాలను బట్టి వంతుల పద్ధతి రాయాలి అని వాళ్ళు నిర్ణయించారు. ఆ రకంగా వంతుల పద్ధతి మరి రాయాలని చెప్పినప్పుడు ఎప్పుడు రాస్తారు ఏంటని విచారించినప్పుడు, వచ్చే ఆదివారం మరి పగలు 12 గంటలకల్లా మీరందరూ కలిసి సోమరెడ్డి క్యాంపుకు రండి అన్నారు. సరే, ఎవరు పొలాలు ఎంతెంత సాగుబడి చేశారో మరి ఆ ఎకరాలు ఆ లిస్ట్ తీసుకొని అందరూ వెళ్ళి వంతుల పద్ధతి రాయించుకుంటూ వచ్చారు. నేను మా పక్క క్యాంపులో ఉన్నట్టు వాళ్ళు అందరం కలిసిపోయాం. మమ్మల్ని కూడా విచారించారు, వంతుల పద్ధతి రాశారు. రాసిన తర్వాత ఎవరు క్యాంపుకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నేను కూడా లేచి రావడానికి సిద్ధపడుతున్నప్పుడు, మాకంటే ముందుగా ఆంధ్ర నుంచి వచ్చినట్టు వాళ్ళలో ఒక వ్యక్తి లేచి ఈ రకంగా చెప్తూ వచ్చినాడు. కొత్తగా ఆంధ్ర నుంచి వచ్చినట్టు వారిలో మరి ఒక మనవి, ఈ ప్రాంతంలో అమ్మవారి ఆశ్రయం ఉంది, ఆశ్రయానికి పీఠాధిపతిగా ఉన్న మధుకప్ప గారు ఈ దారిని వస్తూ పోతూ ఉంటాడు, మరి ఆయనకి ఎదురు పోవటం కానీ ఆయనతో మాట్లాడటం కానీ జరగకూడదు అని చెప్పిన. అసలు మధుకప్ప అంటే ఎలా ఉంటాడో మాకు తెలియదు. పక్కనున్న సోదరుడు అడుగుతూ వచ్చాడు, అసలు మధుకప్ప అంటే ఎలా ఉంటాడో మాకు తెలియదు, మరి ఆయన వచ్చినప్పుడు మేము ఎలాగా గుర్తుపట్టాలా అని అడిగాడు. అడిగితే చెప్పాడు, ఆయన చాలా ఎత్తుగా ఉంటాడు, చాలా పొడవైన ఎంటికలు ఉంటాయి, మెళ్ళ రుద్రాక్షమాలు ఉంటాయి, నసుట్ల పెద్ద బొట్టు ఉంటుంది, రోజుకు ఒక రంగు వస్త్రాలు వేసుకుని ఈ దారిని వస్తూ పోతూ ఉంటాడని చెప్పాడు. నేను అనుకున్నాను, ఉంటే పొలంలో ఉంటాం, లేకపోతే క్యాంపులో ఉంటాం, దాన్ని వచ్చే పౌలతో మనకేం పని ఉంటుంది అనుకుని, సరే వాళ్ళు చెప్పారు కదా విన్నాం, విన్న తర్వాత ఎవరి క్యాంపుకి వాళ్ళకి వెళ్ళిపోయాం, ఎవరి పనులు చేసుకున్నాం. వెళ్ళి నేను నా పనులు ముగించుకొని భోంచేసుకొని పండుకున్నాను. ఆ రోజు ఆదివారం అమావాస్య, అమావాస్య ఆదివారం రాత్రి 12 గంటల నుంచి నేను నీళ్లు పెట్టుకోవాలి. ప్రతి ఆదివారం రాత్రి 12 గంటలకు నాకు వంత వస్తుంది, తెల్లవారు 8 గంటల వరకు పెట్టుకోవాలి. అలా నీళ్లు పెట్టుకోవడానికి మాకంటే ముందుగా కాలం నీళ్ళు వదిలేసిన సమయంలో ఎవరైతే వంతులు ఉన్నాయో వాళ్ళు నీళ్లు పెట్టుకోవడం మొదలుపెట్టారు. 12 గంటలు కాగానే నన్ను లేపి వెళ్ళిపోయారు. ఆరోగ్యం 12 అయిపోయింది, నీళ్లు కిందకు వదిలేసాం, మీ పొలంలోకి వెళుతున్నాయి, త్వరగా వెళ్ళమన్నారు. నేను లేచి పొలంలోకి వెళ్ళాను. ఆ నీళ్లు పొలంలోకి మళ్ళించినప్పుడు పొలం బాగా నెరవిడిస్తుంది. ఆ నెరలోకి
నీళ్ళెళ్తా ఉన్నాయి. నీళ్ళెళ్తా ఉంటే అందులోంచి తేళ్లు విపరీతంగా బయటకు వస్తూ ఉన్నాయి. ఆ గట్టు మీద నిలబడితే అవన్నీ గట్టుకొస్తాయి, కొడతాయి కదా అనుకుని పక్కనే చెరువు గట్టు ఉంది, దాని మీదకి వెళ్ళి పనుకుందాం, ఇది నిండిన తర్వాత దిగువ పొలానికి వదలవచ్చు అన్నట్టుగా నేను ఆ రాత్రి 12 గంటల టైంలో నేను చెరువు గట్టు ఎక్కుతా ఉన్నా. చెరువు గట్టు ఎక్కేటప్పటికల్లా చెరువు మధ్య భాగంలో నీళ్ళ సవడి వినపడతా ఉంది, నీళ్ళ కదలికలు వినపడతా ఉన్నాయి. బాగా చీకటిగా ఉంది. మరి అక్కడ ఏమై ఉంటుంది చెరువు మధ్యలో ఈ అర్ధరాత్రి వేళ నీళ్ళ కదలికలు వినపడుతున్నాయి అని చెప్పి సరే ఆలోచిస్తూ నిలబడ్డాను. నిలబడేటప్పటికల్లా అక్కడే అంటే ఆ చెరువుకు దగ్గరలోనే రాజమండ్రి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చాలా పాల గేదెలు ఉన్నాయి. వాళ్ళు ఆ 4 క్యాంపుల్లో పాల వ్యాపారం చేస్తుంటారు. ఏదో పొరపాటున జారిపోయి ఆ గేదె తప్పించుకొని ఈ చెరువులో పడి ఉంటుంది, దాన్ని తోలదాం, తెలిసి కూడా తోలేదంటారు, అందరూ ఆ నీళ్లు తాగుతాం కదా అని చెప్పి నేను కింద ఎత్తికినప్పుడు ఒక రాయి దొరికింది. ఆ రాయి తీసుకొని బలంగా చెరువులో ఇసిరాను. ఇసరగానే పటామని శబ్దం మాత్రం వినపడింది. తర్వాత ఏ శబ్దం వినపడలేదు, అంతా నిశ్శబ్దంగా ఉంది చెరువు. అవును రాయి వేశాను కదా, అది గేదె ఉంటే అటు ఇటు ఒక దరికి వెళ్ళాలా, అటు ఎటు వెళ్ళినట్లు లేదు, అంత నిశ్శబ్దంగా ఉంది చెరువు, అసలు ఏమై ఉంటుంది చెరువులో ఏముంది అని చెప్పి నా చేతిలో ఉన్న టార్చి తీసుకొని చెరువు ఒకవైపు నుంచి ఎదగటం ప్రారంభించాను. చెరువు మధ్య భాగానికి రాగానే ఒక నల్లని ఆకారం కలిగిన మనిషి నీళ్ళ మీద ఆసం వేసి కూర్చొని వస్తూ ఉన్నాడు. అతని దేహం మీద ఎటువంటి వస్త్రాలు లేవు, అతని వెంట్రుకలు దిశల మీద కప్పుకున్నాడు, ఒక చేతిలో జపమాల ఉంది, ఒక చేతిలో నిమ్మపండు ఉంది, నీళ్ళ మీద కూర్చొని వస్తూ ఉన్నాడు. అలా కూర్చొని వస్తూ ఉండాలనేకి నాకు భయం వేసింది, ఎందుకంటే కర్ణాటకలో ఇలాంటి పూజలు కూడా చేస్తారా, ఇలాంటి భక్తి పనులు కూడా ఉన్నారా, ఏదో గేదె అనుకుని పొరపాటు రాయి తీసుకుని కొట్టాను, తగిలి ఉంటుంది, దరికి వస్తాడు, నన్ను అడుగుతాడు, ఆయన కన్నడలో మాట్లాడతాడు, నేను తెలుగులో మాట్లాడతాను, అసలు అర్థమవుతుందో కాదో, అర్థం చేసుకుంటాడో లేదో, పొరపాటును కొట్టాను కదా, మరి ఇప్పుడు ఆయన వచ్చి అడిగితే ఏం చెప్పాలా, నా మాట్లాడానికి ఎట్లా అర్థమవుతాయి అని చెప్పి నేను అలాగ నిలబడ్డాను భయపడతాను. సరే ఏదేమైనా తప్పైపోయింది, క్షమించండి, ఏదో గేదెరుకుని పొరపాటు రాయి తీసుకుని కొట్టాను అని చెప్పి అన్నాం అని అర్థం చేసుకొని చేసుకో పని, అంతకంటే ఇంకా మనం చెప్పగలిగింది అని చెప్పి నేను అక్కడే నిలబడ్డాను. కొంత సమయానికి మెల్లిగా ఆ నీళ్ళ మీద దరికి వచ్చేసాడు. దరికి వచ్చినాక ఆయన నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వచ్చాడు, ఆ జపమాల చేతికి చుట్టుకున్నాడు, ఆ నిమ్మపండు చేతిలోనే ఉంది, ఈ నీళ్ళ మీద పరిచిన జింక చర్మాన్ని బాగా చుట్టు చుట్టుకున్నాడు, సంకలో పెట్టుకున్నాడు, వంగి దోశలతో నీళ్లు తీసుకున్నాడు, కుడి భుజం మీద ఒక దోశలు పోసుకున్నాడు, ఎడమ భుజం మీద ఒక దోశలు పోసుకున్నాడు. ఆయన చెరువు దిగువ భాగంలో ఉన్నాడు, చెరువు గట్టుపైన నేనున్నా. గట్టుపైన నేనున్నప్పుడు నా వైపు ఇలా చేయి చాపి అలా చిటికేసి అట్ట ముందుకు సైగ చేశాడు, అంటే ముందుకు రమ్మని. ఆయన కిందగా వెళుతున్నాడు. కొంత దూరం వెళ్ళాక ఓ పెద్ద చెరువు ఉంది అక్కడ, ఆ పెద్ద చెట్టు ఉంది అక్కడ ఆ చివరిలో, ఆ చెట్టు దగ్గరే పైకెక్కాడు. నేను కూడా వెళ్దామని కొంచెం దూరం వెళ్ళాను. కొంచెం దూరం వెళ్ళగానే అక్కడ పెద్ద ముగ్గేస్తున్నారు, అది బేతాళ ముగ్గు. ఆ ముగ్గు అర్ధరాత్రి పడ చూడగానే ఒక్కసారి నా ఒళ్ళంతా జల్లు అనిపించింది, ఎందుకంటే ఒక మనిషి ఆకారం కలిగిన ముగ్గు తీక్షణంగా ఆ కళ్ళు నన్నే చూసినట్లుగా అనిపించినాయి. ఇక నేను అక్కడ నిలబడ్డా, ఏంటి ఇంత పెద్ద ముగ్గేశారు ఇక్కడ అర్ధరాత్రి పూట, అయినా దీన్ని ఎలా తొక్కుని పోవాలి అని చెప్పి నేను అక్కడ నిలబడ్డా. అక్కడ నిలబడ్డ తర్వాత ఆయన అక్కడ ఏం చేసుకున్నాడో చేసుకున్నాడు. కొంత టైం గడిచింది, నా వైపు తిరిగి నాతో మాట్లాడుతున్నాడు. ఏంటి అక్కడే నిలబడ్డావు, రా ముందుకి అన్నాడు, తెలుగులోనే మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత తెలిసింది ఆయన 24 భాషల్లో చక్కగా మాట్లాడగలడని. తెలుగులో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు నన్ను అర్థం చేసుకుంటాడని చెప్పాను. అయ్యా నువ్వు రమ్మన్నప్పుడే నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను, ఇక్కడ దాకా వచ్చాను, ఇక్కడ ఎవరో ఒక పెద్ద భయంకరమైన ఆకారం కలిగిన ముగ్గు వేశారు, దీన్ని దాటుకొని తొక్కుకొని రావడానికి నాకు భయంగా ఉండి ఇక్కడే నిలబడిపోయాను అని చెప్పాను. నీకేం భయం లేదు రా ముందుకి అన్నాడు. సరే ఎట తొక్కొని రావాలంటే ఏం కాదు రా ముందుకు అంటున్నాడు. సరే దాన్ని తొక్కకుండా ఆ యొక్క ముగ్గుకి దిగువ భాగంలో కొంత దూరం వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అప్పుడు అంటున్నాడు, అక్కడ నువ్వు అక్కడ ఆగు అన్నాడు. సరే ఇక్కడ రమ్మన్నాడు, మళ్ళీ అక్కడ ఆగమంటున్నాడు ఏందా అని చెప్పి ఆగమన్నాడు కదా అని చెప్పి ఆగేశాను. ఆగిన తర్వాత అక్కడ నీకేం కనపడుతున్నాయి అన్నాడు. చీకట్లో ఏం కనపడతాయి, చుట్టూ పార చూస్తే అంత చీకటి,
ఎందు చూస్తే కూడా అంత చీకటే. అయితే ఈ మనిషి ఆకారం కలిగిన ముగ్గు శిరస్సు వరకు వచ్చా నేను. శిరస్సు కాడకు వచ్చినప్పుడు అటు చూసినప్పుడు ఆ కట్ట మీద వేసిన ముగ్గు ఆ మనిషి తల దగ్గర నిలబడ్డాను. అక్కడ రెండు కళ్ళ మీద రెండు అట్టిపళ్ళు పెట్టున్నాయి. ఆ అట్టిపళ్ళు సార్ చూసిన తర్వాత ఇక్కడ నాకు రెండు అట్టిపళ్ళు కనపడుతున్నాయి అన్న. రెండు అట్టిపళ్ళు కనపడుతున్నాయి కదా, ఆ రెండు అట్టిపళ్ళు తీసుకొని తినేసేయన్నాడు. అర్ధరాత్రి పూట అది ముగ్గులో పెట్టిన అట్టిపళ్ళు. ఏదో పొరపాటున గేదనుకొని రాయి తీసుకుని కొట్టాను. ఆ కోపం మీద ఈ ముగ్గులో పెట్టిన అట్టిపళ్ళు తినమంటున్నాడు. ఇందులో ఏదో పెట్టుంటాడు, ఈ తింటే పూర్తిగా చనిపోతానేమో, లేకపోతే ఏదో ఒక రీతిగా నన్ను ఆయన వెంట పెట్టుకొని తీసుకొని పోతాడేమో, అది తినకూడదని నేను నిర్ణయం చేసుకొని ఆయనతో చెప్పానయ్యా, ఈ అర్ధరాత్రి పూట ఈ అట్టిపళ్ళు అయితే నేను తినలేను, నాకు వద్దు అంటున్నా. వద్దంటే ఆయన అంటే లేదు లేదు నువ్వు తినాల్సిందే, అట్టిపళ్ళు రెండు తీసుకొని తిను అంటున్నాడు. నేను తినలేనని చెబుతున్నా. ఇక నేను తినలేనని చెప్పే కొంది ఆయన కొద్ది కోపంగా మాట్లాడుతున్నాడు. దూరానే ఉండి, దగ్గరికి రాలేదు, దూరంలోనే ఉండాడు, కోపంగా మాట్లాడుతున్నాడు. సరే ఆయన దూరాన్ని ఉన్నాడు కదా, రెండు అట్టిపళ్ళు ఉన్నాయి, ఇద్దరం ఉన్నాం కదా, దీంట్లో ఏదైనా పెట్టుంటే చెరువు కూడా తిందాం, తింటే చచ్చిపోతే ఇద్దరం చచ్చిపోతాం, బతికితే ఇద్దరం బతుకుతాం, కాబట్టి ఒకటి ఆయనకి ఇచ్చి ఒకటి తినొచ్చు. అయ్యా రెండు అట్టిపళ్ళు ఉన్నాయి కదా, ఇద్దరు ఉన్నాం, ఒకటి నువ్వు తిను, ఒకటి నేను తింటానన్న. అంటే ఆయన అన్నాడు, లేదు లేదు ఆ రెండు అట్టిపళ్ళు నువ్వే తినాలా, అవి నీకోసం రెండు మాసాలు పూజలు పెట్టి అన్నాడు. రెండు మాసాలు పూజలు పెట్టిన అంటే ఈ సామాన్యమైన అట్టిపళ్ళు కాదు, ఈ తినమంటున్నాడు, తింటే ఇదేదో జరిగిద్ది కాబట్టి ఏ కాడకి తినకూడదని నిర్ణయం చేసుకున్నా. ఆయన తినమంటున్నాడు, నేను తిన్నని చెబుతున్నా. నాకు ఒక ఆలోచన వచ్చింది, నేను ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చే ముందు అనగా రెండు మాసాలు ముందుగానే, మరి నేను ఇక్కడికి వస్తానని ఈయనకెట్ట తెలుసు, నా కోసం ఆ పూజలు పెట్టాడు అంటున్నాడు అని చెప్పి నేను ఆయన అడిగాను, అయ్యా రెండు మాసాల క్రితం నేను ఇక్కడికి వస్తానని నీకెవరు చెప్పారు అని చెప్పినానన్న. అంటే అప్పుడు చెప్పాడు ఆయన, నేను అమ్మవారి ఆశ్రయంలో పీఠాధిపతిగా ప్రతిష్ఠనైన మొదటి దినాన నేను అమ్మవారి దగ్గర ఒక తీర్మానం చేసుకున్నా, ఓ మనం చేసుకున్నా, అమ్మా నీ కరుణా కటాక్షం నా మీద ఉన్న ఎడల నేను చనిపోయే లోపల నాలాంటి వారిని 101 మందిని తయారు చేయాలి నీ అనుగ్రహం బట్టి అని చెప్పి నేను అమ్మవారి దగ్గర మనవి చేసుకున్నాను. అమ్మవారి యొక్క అనుగ్రహం బట్టి ఇప్పటికి 100 మందిని తయారు చేయటం పూర్తయింది. 101 వ్యక్తి ఎక్కడి నుంచి వస్తాడు, ఏ ఊరు నుంచి వస్తాడు, అతని పేరేంటి, అతని ఊరేంటి అని చెప్పి నేను అమ్మవారి దగ్గర విచారణ చేశాను. అమ్మవారి దగ్గర విచారణ చేస్తే ఆ పేర్లో రాక్షస గణం ఉంటుంది, నొసట రాక్షస బీజక్షం ఉంటుంది, అట్టివాడు ఆంధ్ర నుంచి ఇక్కడికే వచ్చున్నాడు, అటువాడిని కనుగొని అటువాడిని వశీకరణ చేసుకో, అటువాడు గొప్ప కార్య సాధకుడు అవుతాడు అని చెప్పి ఆ అమ్మవారు చెప్పిందట. అందును బట్టి ఆయన యొక్క పూజలో నన్ను వశీకరణ చేసుకోవడానికి మాత్రమే ఈ పూజ, ఈ యొక్క ముగ్గు, ఈ అట్టిపండ్లు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రెండు అట్టిపండ్లు తీసుకొని తినేసే అన్నాడు. సరే దూరాన్ని ఉన్నాడు కదా, తీసుకుందాం రెండు అట్టిపండ్లు చేతికి తీసుకుందాం, అవి మెత్తగా ఒత్తేద్దాం, కింద పడేద్దాం, మట్టి అంటుకుంటుంది, పాడైపోయినాయి అంటే వదిలేస్తాడు, నా రపని నేను వెళ్ళొచ్చు, ఆయన రపని ఆయన వెళ్తాడు అని అని చెప్పి నేను అనుకున్నా. అనుకొని వంగి రెండు చేతులతో రెండు అట్టిపండ్లు తీసుకున్నా. ఆయన తినమంటున్నాడు, నేను తినలేను అంటున్నాను, ఎట్లా మాట్లాడుకుంటూనే ఉన్నాం, వెనకాలగా పెట్టి గట్టిగా ఒత్తేసలికే చితికిపోయినాయి, కింద పడేసా, కింద పడి పడపలికే ఆయన అక్కడుండి ఏంటి అట్టిపండ్లు కింద పడేసావు అన్నాడు. ఏం లేదు, అవి తినాలని నాకు ఇష్టం కాలేదు అందుకే అటును పడేసానన్న. పడితే పర్వాలేదు తీసుకొని తినేసే అన్నాడు. కింద అది చితికిపోయినాయి, మట్టి అంటుకున్నాయి, తినడానికి వీలు పడదన్న. లేదు లేదు అవి బాగానే ఉన్నాయి, తినేసే అంటున్నాడు. ఇట్లా మేము ఇద్దరం మాట్లాడుకుంటా ఉన్నాం, మామూలు అట్టిపండులాగా చితికిపోయిన అట్టిపండ్లు రెండు చేతులకు రెండు వచ్చేసినాయి. రెండు చేతులకు వచ్చేటప్పటికల్లా నేను ఈ అట్టిపండ్ల సార్ దగ్గర పెట్టుకొని చూస్తున్నాను అనమాట, ఏంటి అట్టిపండ్లు ఇప్పుడు నేను కింద పడేసాను కదా, మళ్ళీ ఇవి నా దగ్గరకు వచ్చినాయి ఏంటి అని చెప్పి దగ్గర పెట్టుకొని చూస్తూ ఉంటే ఇట్లా మాట్లాడుతూనే ఉన్నాం, నాకు తెలియకుండా నోరు తెరవబడింది, నా నోట్లోకి ఈ అట్టిపండు పోవటం మొదలుపెట్టింది. ఆ నోట్లోకి అట్టిపండు పోగానే దాన్ని నవ్వులు మింగేశాను. అట్లాగే రెండో అట్టిపండు కూడా, ఈ రెండు అట్టిపండ్లు మింగేసిన తర్వాత నా దేహమంతా చెమటతో ప్రారంభమైంది. అలాగా నేను గాల్లో తేలి పోతా ఉన్నా, పోతా ఉండి చాలా భయం వేసింది నాకు, చీకట్లో గాల్లో తేలిపోతున్నాను, భూమి మీద అయితే నడవట్లేదు, అలా వెళ్ళిపోతా ఉన్నా. వెళ్ళిపోతా ఉంటే రెండు చేతులు జోడించి బతినాడు అడుగుతున్నా, అయ్యా ఈ ప్రాంతానికి కొత్తగా మేము
వచ్చినటువంటి వారం ఆంధ్రా నుంచి వచ్చాం. ఇక్కడ మీరు ఇలాంటి పూజలు ఇలాంటి యొక్క మరి యొక్క మరి ముగ్గు ఇలాగా వేస్తారన్న సంగతి నాకు తెలియదు. పొరపాటున వచ్చాను, ఏదో గేదనుకొని పొరపాటు రాయితో కొట్టాను, నన్ను క్షమించండి, నేను ఎప్పటికీ ఇటు రాను, నన్ను వదిలిపెట్టండి, నేను ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతున్నాను గాల్లో, మరి నేను భూమి మీద నడిచినట్టు లేదు, మీరు వచ్చి నన్ను దయచేసి ఆపండి అని చెప్పి బతిమలాడుతున్నా. ఎంత బతిమలాడినా కూడా ఆయన అంటున్నాడు, ఏం పర్లేదు ధైర్యంగా ఉండు అంటున్నాడు. ఇంకెక్కడ ధైర్యంగా ఉంటాను, ఇప్పుడు చాలా దూరం వెళ్ళిపోతున్నాను, మీరు వచ్చి నన్ను ఆపండి అని చెప్పి నేను ఎప్పుడైతే పెద్దగా కేకలేస్తున్నానో అక్కడి నుంచి లేచి నా దగ్గరికి రావడం జరిగింది. నా దగ్గరికి వచ్చి ఒక సన్నని వనమూలిక లాంటి తీసుకుని వచ్చాడు. వచ్చి నా కుడితొడలో కసక్కను గుచ్చేశాడు, దిగబడిపోయింది. అలా చెయ్యి అదిం పట్టి పట్టుకున్నాడు. నేను గాల్లో పైకి లేచినట్టు వాడిని, మెల్లిగా భూమి మీద వచ్చి నిలబడ్డాను. ఇప్పుడు ఎలా ఉంది నీకు అన్నాడు. నేను భూమి మీద నిలబడ్డట్టుగానే ఉన్నది. భూమి మీద నిలబడ్డావా అన్నాడు. భూమి మీద నేను నిలబడ్డాను అన్నాను. అయితే భూమి మీద నిలబడితే ఇప్పుడు నోరు తెరువు అన్నాడు. మళ్ళీ ఏంటి నోరు తెరమంటున్నాడు. నేను నోరు తెరవకుండానే తెరిస్తే అట్టిపండు పోతేనే ఇంత దూరం వచ్చేసాను, మళ్ళీ ఇప్పుడు నోరు తెరమంటున్నాడు, పూర్తిగా చచ్చిపోయి తెస్తాడేమో, తిరుద్దామా వద్దా అని అనుకుంటా ఉన్నా. మళ్ళీ నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇప్పుడు ఆయన నా దగ్గరికి రాలా, దూరం నుండి నాకు తెలియకుండా నా నోరు తెరిపించేశాడు, ఇప్పుడు నేను తెరవకపోతే మళ్ళీ తెరిపించేస్తాడు, మరి తెరిసిన ప్రమాదమే తెరగపోయిన ప్రమాదమే అని చెప్పి నోరు తెరిచా. నోరు తెరిచిన తర్వాత నాలుగు చాపు అన్నాడు. నాలుగు కూడా చాపాడు. నాలుగు మీద ఒక బీజాక్షరం రాశాడు, మిగిలిన బీజాక్షరాలు చెవులు చెప్పాడు. చెవులు చెప్పి అన్నాడు, నువ్వు చెట్టు దగ్గరికి రా అన్నాడు. చెట్టు దగ్గరికి రా అంటే చెట్టు దగ్గరికి వెళ్ళాను. ఆ చెట్టు దగ్గర అమ్మవారి యొక్క విగ్రహం ఉంది. ఆ విగ్రహానికి సమీపంగా ఒక ద్రవరూపంలో ఉంచబడిన ఒక పాత్ర ఉంది. ఆ పాత్ర తీసుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఆకాశం వైపు చూడు అన్నాడు. ఆకాశం వైపు చూడంటే నేను ఆకాశం వైపు అలా పైకి చూశాను. నా రెండు ముక్కుల్లో రెండు డ్రాప్లు వేశాడు. ఆ రెండు డ్రాప్లు వేసిన తర్వాత ఇప్పుడు నేను పొలంలో పనిచేయాలన్నట్టు ఒక ఆలోచన నాకు లేదు. పూర్తిగా ఆయన ఏం చెప్తే అది చేయాలనిపిస్తూ ఉంది. అలాగే నేనున్న సమయంలో అప్పుడు చెప్పాడు, ఇప్పుడు వెళ్ళు, మీ పక్క క్యాంపులో ఉన్న ఆర్మల్ రామారావు గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పు, ఈరోజు నుంచి నువ్వు పొలంలో పనిచేయు, మీ పొలంలో ఉన్న పనులు బాధ్యతలన్నీ కూడా వాళ్ళే చూసుకోవాలా, అలా చూసుకోమని చెప్తే ముతకప్ప గారు మీ ఇంటికి వస్తాడని చెప్పు అని చెప్పాను. ఆయన చెప్పి చెప్పక తలకే ఆయన వశీకరణలో ఉన్నాను గనక పరుగు పరుగున ఆ అర్ధరాత్రి పూట నేను మా పక్క క్యాంపు వారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి రామారావు గారు తలుపు తెరవండి అని చెప్పి తలుపు తడతా ఉంటే వాళ్ళిద్దరూ ఆతృతగా లేచి వచ్చి తలుపు తీసి బయటకు వచ్చారు. ఏంటి ఆరోగ్యం, ఏంటి గస్ పెడుతున్నావు, ఇంత పరుగు పరుగున వచ్చావు, ఎక్కడికి వెళ్ళావు, ఏం జరిగింది అని అడుగుతున్నారు. అడుగుతుంటే చెప్పాను, చెరువు దగ్గర ఏదైతే జరిగిందో అదంతా వివరంగా చెప్పాను. చెప్పిన వెంటనే ఈ అర్ధరాత్రి పూట మరి ముతకప్పు గారు అక్కడికి ఎందుకు వచ్చాడు, ఎందుకు వచ్చాడో నాకు తెలియదు, మరి ఈ సంగతి చెప్పాడు, ఈ రోజు నుంచి నా పొలంలో అన్ని పనులు మీరు చూసుకోవాలా, మరి ఏదైనా మీరు తక్కువ చేసినా చూడకపోయినా మీ దగ్గరికి ముతకప్పు గారు వస్తారు, మరి ఏం చెప్పమంటారా అని అంటే, అయ్యా ఆయన మాత్రం మా ఇంటికి రావద్దు, ఆయన అక్కడే ఉండమను, మేము ఆయన చెప్పినట్లుగా మేము చేస్తామని చెప్పు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను పరుగు పరుగున మళ్ళీ ఆ చెరువు గట్ట దగ్గరికి వచ్చాను. ఏమన్నారు వాళ్ళు అన్నారు, అంటే నువ్వు చెప్పినట్టుగా చేస్తామన్నారు అని చెప్పాను. అట్లయితే నువ్వు వెళ్ళి నీ బట్టలు సర్దుకొని ఆశ్రయానికి వచ్చేయి అన్నాడు. నేను వచ్చాను మా క్యాంపుకు వచ్చేసి నా బట్టలని సర్దుకొని నేను ఆశ్రయానికి వెళ్ళాను. అమ్మవారి ఆశ్రయానికి వెళ్ళగానే ఆయన నాకు చెప్పాడు, నువ్వు తీసుకునేది దీక్ష నాగసాధు దీక్ష, ఈ నాగసాధు దీక్ష తీసుకునేటప్పుడు నువ్వు ఏ రూపానైనా చనిపోవచ్చు, ఒకవేళ చనిపోతే నీకు దినం తద్దినం చేయటానికి కాల్చటమో పోడ్చటమో జరగదు, కాబట్టి నువ్వు చావకముందే నీకు దినం చేయాలా తద్దినం పెట్టాలా అన్నాడు. నన్ను చావకముందే నాకు దినం చేశాడు, తద్దినం కూడా పెట్టేశాడు, ఎందుకంటే ఆ దీక్షకు మూలం అదే. ఆ రీతిగా చావకముందే దినం చేసుకున్నవాడు ఎవడైనా ఉన్నాడంటే అటు వాడిని నేనే. చావకముందే దినం అయిపోయింది, తద్దినం కూడా పెట్టేశాడు, ఆ తర్వాత గ్రంథాలు పరిచయం చేశాడు. ఈ తొమ్మిది శుద్ర శక్తులను నా వశీకరణ చేసుకోవడానికి, ఈ బీజాక్షరాలను శుద్ధి చేయడానికి కావలసినట్టు కాలాన్ని నిర్ణయించి ఆయన సిద్ధపరిచినాడు. సిద్ధపరిచి అన్నాడు, నువ్వు వెళ్ళి ఉదయకాలనే నాకు చెప్పాడు, నువ్వు వెళ్ళే కొలంలోకి వెళ్ళి స్నానం చేసిరా అన్నాడు. ఈరోజు నుంచి అన్నాహారాలు మనకు ఉండవు, కాబట్టి
నువ్వు త్వరగా వెళ్ళి సిద్ధపడి వస్తే మనకి సిద్ధపరిచిన మరి ఆహారం ఉంది. ఈ ఆహారాన్ని తీసుకున్న తర్వాత మనము ఒక్కొక్క బీజక్షాన్ని ఒక్కొక్క కోణంలో శుద్ధి చేయడానికి మనం వెళ్తాము అన్నాడు. సరేనని చెప్పి నేను ఆ కొలంలోకి వెళ్ళి స్నానం చేసి ఆశ్రయానికి వచ్చాను.